ధర్మ పరిపాలకుడి నైనా నాకే ఇలా ఏల జరగవులే, యమలోక నాయకుడి నైనా నాకే ఇలా ఏల జరగవులే, ఏల జరగవులే, ఏల జరగవులే అని యమగాలేటి ప్రభు. చిత్రగుప్త, ఇది గోళ కాదు, నా కూతురు భూలోకం, భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది. పోయింది పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు? ఎవడవాడు? ఇంకెవడు, పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పొల్లారావు గాడు నారదుడు. నారదుడా? అవును. అప్పట్లో తలరాతరాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు, మర్చిపోయారా? అవును. ఆ కేసునే పొల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పొల్ల విరిచి మీకు పెట్టాడు. నారాయణ నారాయణ. ఇంత వల్గర్ లాంగ్వేజా, భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు. నారాయణ నారాయణ, ఏమిటి నాపై యమదండోరా? అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా? నిన్ను నిన్ను ప్రభు, శాంతము శాంతము, మీ కోపానికి అర్థం ఉన్నది, కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి. ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం. ప్రభు, ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది. మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా, అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికింది. మరి మీ కూతురు కన్నా అందగత్తె ఎక్కడా లేదే. వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు. అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా. మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా, అందుకని అలా చేసి తిని తప్పేమన్నా చేస్తున్నా ప్రభు? నారదా, ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు. తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే. నీ సంగతి నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా? నీవింకా వెళ్ళవచ్చును. యమధన్యుణ్ణి ప్రభు. నారాయణ నారాయణ. చిత్రగుప్త ప్రభు, సూట్ కేసు సర్దుకోమంటా తండ్రి. కుమారా, భూలోకము నీకు కొత్త, మానవులు తప్పుదో పట్టించదురు. నీ కూడా ఈ చిత్రగుప్తుడిని తీసుకుని పొమ్ము. చిత్రగుప్త ప్రభు, కుమారుడు జాగ్రత్త. వీడితో నేను కదా జాగ్రత్తగా ఉండాలి. వినబడుతుంది. పదండి. చిత్రగుప్త, ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు, మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి ఓ పది తీసుకు వెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్న గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోండ. అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు? ఇక్కడ వాళ్ళారు. నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. చిత్తు, చూసేసారు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటోకనినా? వయస్ అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారు చూసేశారని ఊరు అందరికి చూపిస్తాడు. ఈ స్తంభం వెనక దాక్కుంది. బ్యాక్ నుంచి ఓకే. ఎవరా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రే, గెట్ ప్లేస్ కు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహాన్ జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినంత కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినంత కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డర్టీ పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. చిత్రగుప్త, ఈ లాలిబాబు నాకు బాగా నచ్చిందో, యమలోకానికి మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి 100 లాలిబాబులు తీసుకెళ్ళిపోవాలి. వీడి లాలిపాప వాళ్ళ బాబు ఎర్రి పాప. వినబడింది వినబడింది కానీ అర్థం అనేదిగా. సోదాపి,
నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి, అందువల్ల నేను ఇక్కడే పడుకుంటా. దీన్ని రోడ్డు అంటారు, వాహనములు సునకములు తిరుగును. వాటికి మేము భయపడము. అవే భయపడి మిమ్మల్ని ఏమన్నా చేసినా మీ ఓటు తిరుగును. మనకు కావాల్సింది వాడి దగ్గర ఉందంట, రా వెళ్ళి అడుగుతా. వాడే వస్తున్నా. కావాల్సింది మీ దగ్గర ఉందా? మీ ఒత్తు మీ నోట్లోనే ఉంది. గుర్తి పగిలిపోతుంది. నాకు కావాల్సింది మ్యాచెస్. మ్యాచెస్ అంటే ఏంటి? అంటే అగ్గి. అగ్గ్యా? ఇదిగో మానవా, మేము విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు చోటు చూపిస్తే నేను నీకు మ్యాచెస్ చెప్పిస్తా. అంటే అక్కడ రా వెళ్తాం. మరి నా నిప్పు సంగతేంటి? కంపు కొడుతుంది. ఎంగయ్య అమ్మా, మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా. చిత్రగుప్త, వీళ్ళంతా ఎవరు? మన లోకంలో యమబొట్లు లాగే ఈ లోకంలో వీళ్ళు రక్షకబొట్లు. అలాగా? మరి కొమ్ములు ఏమేంటి వీళ్ళకి? వీళ్ళ కొమ్ములతో పని లేదు, సొమ్ములతోనే. చిత్రగుప్త, ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదు. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడి గొట్టం. ఆహా, ఏం చేస్తాడంటావు దీంతో? ఈ రింగ్ లో ఫింగర్ ఇలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగినా ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి. లాలీపాప్లా? ఇంత ఆలస్యంగా చెప్పావండి చిత్తు. చిత్తు, ఈ లాలీపాప్లు రుచిగానే లేవు, గడ్డి తినట్టుగా ఉంది. ఎవడరా నువ్వు? గంట యమగంట. ఏం కావాలి మీకు? నిద్రించుటకు మాకు స్థలము కావాలి. ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోలీసు అనే ఉండాలి, వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి. నేరం అనగా? నేరం అంటే జేబులు కొట్టేయడం, చైన్లు దొబ్బేయటం, టీజింగ్, కిడ్నాపింగ్లు, ఇవన్నీ కుదరకపోతే చేతికి దొరికిన వాడిని ఇష్టం వచ్చినట్లు చిత్త కొట్టేయడం. ఆహా, అయితే మాకు ఆ చివరి అంశం బాగా నచ్చినది. నన్నే కొడతావురా. విష్ణు చక్రం భూచక్రం నా తెలుస్తున్నారు, త్వరగా ఊదేయండి. అమ్మదానమ్మ బత్తాయో, సేమ్ రియాక్షన్, నో డౌట్ వీళ్ళు ఖచ్చితంగా పతివత తాలూకాయే. ఒరే నరేష, డోరు తీయా. రే, ఎవరా మీరు? ఇవాళ అప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మా ఊరేసేలా మీకు కూడా బుర్ర పోయినా ఏంటి? అమ్మదానమ్మ బత్తాయో. బత్తాయి గారు, ఏంటండి దెబ్బలు? ఎవరన్నా మందేసి మిమ్మల్ని కొట్టారా, లేకపోతే మందు పాత్ర పెట్టారా? మీ ఫ్యామిలీ నుంచే కొత్త పాత్రలు ఎంటర్ అయ్యి మా బాడీలోని ఆల్ ఎంట్రీస్ కి పాత్ర పెట్టేశారు. మా ఫ్యామిలీలోంచా? చూడండి ఈ పోస్టర్ డిజైన్లు ఎక్కడో చూసినట్టుంది. మానవ, మేము ఉదయం జనం తరుతుంటే రక్షణ కోసం మేము వెనక దాక్కున్నాం కదా. దాక్కున్నంత మాత్రం వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారా? దాక్కున్నందుకో డోక్కున్నందుకో కాదు, పరిస్థితులు సింక్ అవటం వల్ల ఇక్కడ తీసుకొచ్చాం. సింక్ లేదు, వాష్బేసిన్ లేదు. కావాలంటే చూడండి, మా జీన్స్ ఎక్కడ మ్యాచ్ అవుతారయ్యా? మేము అడిగేది జీన్స్ కట్రయర్ల మ్యాచింగ్ గురించి కాదు. మొన్న అమ్మాయి ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ మ్యాచ్ అయ్యాయి, అందుకే డౌట్ వచ్చి మీ దగ్గర తీసుకొచ్చాం. యమజాదేవికి ప్రణామం. పెట్టిన నామాలు చాలుగా ఆపహ. వీళ్ళు నీ ఫ్యామిలీయా? అవును. చూసావా, చూసిన నా కళ్ళైనా నన్ను మోసం చేస్తాయేమో కానీ దెబ్బలు తిన నా ఒళ్ళు నన్ను మోసం చేయదు. బాబు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ లేరో చెప్తే నేను అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను, లేకపోతే బాడీలో మిగిలిన ఊటి రెండు పార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయేలా ఉన్నాయి. ఉంటాను బాబు, వస్తాను. ఉంటాను, పోతారే. ఎవర్రా ఈ రాత్రి భేషగాళ్ళు? మీ నాటకాల భేష? లేదు నాన్న, ఈ నా బామ్మడిది. అదే, ఈడొచ్చి ఈ అమ్మాయి తమ్ముడు, వీడవడం నాకు తెలీదు. నాకు తెలుసు, నేను యమధర్మరాజు రైట్ హ్యాండ్. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నాటకాలు వేసి వేసి ఆ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటకు రాలేదు. ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే అనుకున్నా, నీలాంటి ఎదురు చాలా మంది ఉన్నారే, ఇంతకీ వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? మా అక్క గురించి. అక్క చూడటానికి అర్ధరాత్రి రావాలా? యమలోకంలో తెల్లారుజామునే బయలుదేరండి, ఇక్కడికి వచ్చేసరికి వీడికి పరీక్షం ఎక్కువై వీడి మొహాలు చూస్తుంటే పొద్దు నుంచి ఏమి తినట్లేదు. అమ్మా, మీ తమ్ముడిని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు. ఈ తేడాగాన్ని మటుకు బయట అన్నం పెట్టి బయటే పడుకోబెట్టండి. మామయ్య, అదిగో ఆ పిల్ల వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళి మ్యాన్ హోల్ మోత్తి. ఆ పిల్ల చందులో పడాలా? నేను పడబోతుంటే ఆ పిల్ల కాపాడాలి. ప్లాన్ పాతగా ఉంది అల్లుడు, ఫలితం కొత్తగా ఉంటది.
ఈ ఐడియా నా జీవితాన్ని మార్చేస్తే. వికలాంగులన్న అనాథలన్న ఆ పిల్లకి ఎంతో ఇష్టం. అలాంటిది గుడ్డోళ్ళా నేను ఆ మ్యాన్ హోల్లో పడబోతుంటే చూస్తూ చూస్తూ ఊరుకోదు, నన్ను వచ్చి పట్టుకుంటుంది. కళ్ళు కళ్ళు కలుస్తాయి, అంతే. మూడు ముళ్ళు, ఏడడుగులు, అరుంధతి నక్షత్రం. నువ్వెళ్ళి మోత్తి. సరే. అయ్యో ఎంత బరువు ఉంది, కంపు ముక్కు పేలిపోతుంది. ట్రీట్మెంట్ బాగా చేయించండి, మిగతా నేను చూసుకుంటాను. ఓ ఇప్పుడు నేను గుడ్డోడిని. చూడదేంటి, వస్తాను. గుడ్డివాడిలా ఉన్నాడే. యాండి, ఆగండి, ముందుకు వెళ్ళకండి, మ్యాన్ హోల్ ఉంది. యాండి, ఆగమంటుండే. ఇప్పుడు ఏం చేయాలి? తప్పకోండి, తప్పకోండి, తప్పకోండి. అయ్యో ఏమమ్మా, రోడ్డు అవతల నుంచి అరుచుకుంటూ వచ్చింది తోసేయడానిక. అయ్యయ్యో సారీ అండి, ఏదో కంగారులో అలా జరిగిపోయింది. ఏమండి, ఏమండి? ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నాడు, మొత్తం ప్లానే మారిపోయింది. పోయినట్టున్నాడు, పోదాం పదండి. ఏమండి, ఏంటి బతికే ఉన్నారా? నా చెయ్యి పట్టుకు పైకి లాగాడు. చెయ్యిలా పారే. చెయ్యిలా ఇవ్వండి, రండి. అబ్బా, ఎవరది, ఎవరు నన్ను తోసింది? ఈవిడే, ఈవిడే మిమ్మల్ని మ్యాన్ హోల్లోకి తోసేసింది. నేనేం తప్పు చేశానమ్మా? అయ్యో సారీ అండి, నేను కావాలని తోయలేదు. తప్పుకో. పర్వాలేదమ్మా. తులసిరాము గారు, బాబు గారు, మీరా? కళ్ళ జోడు పెట్టుకున్న మిమ్మల్ని కనిపెట్టలేకపోయినా ఈ పాపాత్ముని క్షమించండి బాబు. ఏమండి, ఈయన మీకు ముందే తెలుసా? ఎంత మాట అన్నావు తల్లి, ఎవరి పేరు చెబితే అనాథలందరూ డాడీ అని వెతుకుతారు, ఆయనే ఈయనమ్మా. నానాజీ, నా గురించి ఎక్కువ చెప్తున్నా. మీరున్నాడు గురుజీ, అంతే కదమ్మా. ఈయన మహారాష్ట్రకే దీపం, ఈయన ఆంధ్రాకి రావడం వాళ్ళు చేసుకున్న పాపం. అవునా, అంత గొప్ప వ్యక్తికి కళ్ళలా పోయాయి? పోలేదమ్మా, పోలేదు, పోగొట్టుకున్నారు. ఎలా? వద్దు నానాజీ, ఆవిడకి ఏవో పనులుంటాయి, వదిలేయండి, వెళ్ళనివ్వండి. మీరు ఉండండి, నా ఎపిసోడ్ కంప్లీట్ అవనివ్వండి. అవి ఈయనకి కళ్ళున్న రోజులు. ఒకరోజు ఎవరో పిలిస్తే పెళ్ళికెళ్ళారు. కరెక్ట్గా తాళి కట్టే టైంకి పెళ్లి కొడుకు నో అన్నాడు. ఎందుకని? పెళ్లి కూతురికి కళ్ళు లేవని. టైం వేస్ట్ చేయకుండా వెంటనే లేచిపోయాడు. తోడ పెళ్లి కూతురుతో. కానీ కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఈయన మాత్రం తన కళ్ళనే గిఫ్ట్గా ఇచ్చాడు తల్లి, తన కళ్ళనే గిఫ్ట్గా ఇచ్చాడు. మనసు పలికే మౌన గీతం నీడే, మమతలొలికే స్వాతిముత్యం, మమతలొలికే స్వాతిముత్యం నీవే. ఎక్కువ చేస్తున్నాడు. వద్దు నానాజీ, వద్దు. మరి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చుగా. ఈ పెళ్లి కొడుకుని చేసుకోనని మర్చిపోయా నానాజీ? ఈ పెళ్లి కొడుకుని నేను చేసుకోను అని వేరే ఐ స్పెషలిస్ట్ తో లేచిపోయింది అమ్మా, లేచిపోయింది. అలాగా పాపం. హలో, ఏంటి, కిమ్స్ లో కిడ్నీలు కావాలా? ఇప్పుడు వచ్చేస్తున్నాను. జాగ్రత్త, మళ్ళీ పడిపోతారు. మీకు కంపు కొట్టట్లేదా? అలవాటైపోయింది నానాజీ, అలవాటైపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. దారి చూపిన దేవత. ఏంటి, ఆయన కిడ్నీలు ఇచ్చేస్తానంటున్నారు? ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్ని ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. ఆహా, ఎంత త్యాగమూర్తి. ఏమండి,
నీకు కళ్ళు లేవనేది నాటకమా? నీకు ఎలా తెలిసింది? కళ్ళ ముందు బ్లూ ఫిల్మ్ చూస్తుంటే తెలీదా? ఇది బ్లూ ఫిల్మా? చూసావా, కళ్ళు లేని వాడిని సిడీ షాప్ వాడికి కూడా లోకం అయిపోయి. నేను అంతా వచ్చిన యాక్ట్ చేసిన బ్లాక్ ఫిల్మ్ అడిగితే వాడు బ్లూ ఫిల్మ్ ఇచ్చాడు. గుడ్డివాడిని బ్లాక్కి బ్లూకి తేడా ఏం తెలుస్తుంది? అయినా మీకేం కనపడుతుందని తెచ్చుకున్నారండి? కనిపించకపోయినా వినిపిస్తుంది కదా. పూర్వం రేడియోలో ఏం చూసేవారు? వింటం తప్ప. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ అండి. మనలో మనకి సారీ లేటు మణిచందన. ఇదంతా నా భ్రమ కాదండి, నేను కిందున్నాను. కొంచెం పైకి లేస్తావా? ఓ, నువ్విక్కడనావా? నిన్ను చూసే భాగ్యం లేకపోయినా ఇలా కౌగులించుకుంటే. పని మొదలాకుండానే చప్పుళ్ళు అవుతున్నాయండి. ఎవరో తలుపుకుంటున్నారు. నువ్వు వెళ్ళొద్దు, నేను చూస్తాను. మీరు చూస్తారా? అదే, తెరుస్తాను. ఎరా అడ్డగాడు నువ్వా? నేను మాట్లాడలేదుగా, కరెక్ట్గా నేనే అని ఎలా చెప్పారు? వాసన వచ్చిందిలే. ఇంతకీ ఏం కావాలరా నీకు? అమ్మగారు. అమ్మగారా? ఓసారి ఇలా వస్తావా? వచ్చావా? ఇది చెంపే కదరా, ముద్దు పెడతారా? శోభన నైట్ వచ్చి అమ్మగారు కావాలంటారా తలుపు కొట్టి? నా ఉద్దేశం అది కదండి. అనాథాశ్రమంలో కొత్తగా తీసుకొచ్చిన పాప ఒకటి ఏడుపాట, అమ్మగారిని రమ్మని ఫోన్ చేశారు, అందుకే వచ్చాను. ఆ మొక్క ముందు చెప్పాలరా, పొద్దున్న అసలు వెళ్ళా. ఏంటండి, అక్కడ పాప ఏడుస్తుంటే ఇక్కడ మనం శోభన ఎలా చేసుకుంటాం? దానికి దీనికి సంబంధం ఉంది మణిచందన. ఉంది, మీరు రండి. కుడ్డోడా బ్లైండా? ఏడుస్తున్నావా చీచీ బుజ్జి? ఇక్కడ ఉన్నా. ఏడుస్తున్నావమ్మా, నా శోభనం అయిపోయినాయమ్మా. కనబడుతుంది కదా, అడగడం ఎందుకు? ఏదో ఒకసారి నువ్వు వెళ్ళారా? ఇది చెంపే కదరా. కాకపోయినా కొట్టాను, నువ్వు పెట్టలేదు కదా. లాజిక్ నీకే కదరా, నాకు అప్పుడప్పుడు తెలుస్తుంటాయి. కొన్ని కారణాల వల్ల కొన్ని భరిస్తున్నాను. ఏమండి వాడి సంగతి వదిలేయండి, పాపని గుర్రం ఎక్కించుకుంటే ఊరుకుంటుందేమో చూడండి. ఇప్పుడు గుర్రాన్ని ఎక్కడ చేస్తా? అన్నక ఈ పంజ మీద నాకు ఇప్పుడు చూడాలనుంది. ఇంకేడుస్తుంది, నిజం పంది అనుకుంటుందేమో. ఏళ్ళకమ్మా ఏడవకమ్మా, రే అటు ఇటు తిప్పు, తీసుకెళ్ళు, తిప్పరా. పందమ్మా పంది, పందమ్మా పంది, పెంట్ల మీద కదా ఎళ్ళక. బంగారు ఊరుకుంది కదా, ఇంకెళ్దామా? నా దగ్గర ఉంటే ఏడుస్తుంది, మీరు ఎత్తుకోండి. ఇప్పుడు దాకా ఏడ్చి ఊరుకుంది కదరా, నువ్వు ఏమైనా గిల్లేవా? నేను ఎందుకు గిల్తానండి? అని మీరు ఏదో చూసినట్టు మాట్లాడతారు. అమ్మగారు పాప అయ్యగారి దగ్గరికి వెళ్తానే ఏడుస్తుంది. నీకు చెప్పిందా? ఏమండి? ఏ ఐడియా నాది? ఏంటల్ల శోభనమే 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 శోభనమే. పిల్లలు మీరందరూ ఎక్కుతారా? నీ నడువేం పోయిందిరా? తల చిన్నదే జరిగినదా దైవం ఎందులకు. మంచి సిచ్యుయేషన్ సాంగ్ కదండి ఇది. మ్యూజిక్ ఎంజాయ్ చేసి మూడా ఇది. ఆ సిలిండర్తో పెళ్ళి అంటే నన్ను చలి జ్వరం వచ్చేస్తుంది. ఈ పెళ్లి చెడగొట్టే మార్గం ఏదైనా చెప్పరా. మీ దగ్గర పెన్ ఉందా? ఏ రాసి పెడతావా? ఆలోచించడానికి ఆలోచించడానికి బ్రెయిన్ కావాలి కానీ పెన్ ఎందుకు? మన రైటర్స్ ఫోటోస్ మీరు ఎప్పుడు చూడలేదా? ఇలా ఆడిస్తే ఐడియాలు వస్తాయి. వచ్చిందా? వచ్చింది. ఏంటిది? పెన్లో ఇంకు. ఐడియా ఇటు నుంచి నరుకు రావడం కుదరలేదు కాబట్టి అటు నుంచి నరుక్కోద్దాం. పోలీసు వాళ్ళు ఏంటి ఫ్యాక్షనిజం చేస్తే బాగోదేమోరా. నరకడం అంటే సమరసింహారెడ్డిలాగా ఆ నరకడం కాదండి, మిమ్మల్ని అల్లుడుగా చేసుకోమని వాళ్ళ చేత అనిపించడం. అలా వాళ్ళెంత కమిట్ అవుతారు? మీరు ఎదవన్నారు ఎదవనుకోండి. ఎంత డ్యూటీలో లేకపోతే మాత్రం ఎస్ఐ నన్నే తిడతావా? అదే మరి ఆవేశం. వాళ్ళ దృష్టిలో మీరు అలా రిజిస్టర్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్లే మిమ్మల్ని చీపా అంటారు. ఎవరు?
చిడతల పరు ఉన్నాడా? లోపల వంట చేస్తున్నాడు. ఏయ్, వానరు వంట చేస్తుంటే పని మనిషివి టీవీగా కూర్చుని స్వాతి చదువుకుంటున్నావా? కితకితలా, నేను పని మనిషిని కాదు. చుట్టమేమో. అవును, బాగా దగ్గర భార్య వరుస అవుతాను. భార్య వరుస? అవునయ్యా, నేను అప్పారా భార్య పిపాసా బాస్ని. మీకు రెండోసారి నామకరణం చెయ్యాలని మీ వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదండి? చూడండి పిపాసా బాసు గారు, మీరు భార్య అయితే మొన్నటి ఆవిడెవరు? ఆయనకి ఇద్దరేమో, ఈవిడ రెండావిడయ్యాడు. అంతగాలిందేటి, ఈవిడ మొదటి భార్య ఉంటది కదండి. మరి అప్పగా ఉండు బాసు, నీకు కూడా కాఫీ తెస్తున్నాగా. ఏరా, నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నావా? మొదటి పెళ్ళ అని నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు. మరి ఆ పిల్ల ఎన్నికల పుట్టింది మేమే చెప్పండి. ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవరు? ఆవిడ ఆవిడ అదవుతో నాకు తెలియాలి. ఆడ దేన్నైనా సహిస్తుంది, కానీ తన భర్తని రాత్రి రంపాన్ని పెట్టే శాన్స్ ని మరో ఆడ షేర్ చేసుకుంటే మాత్రం భరించలేదు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేను లోపలికి వెళ్ళాలో బయటకు వెళ్ళాలో డిసైడ్ అవ్వాలంటే అదవుతో ముందు నాకు తెలియాలి. ఇదిగో అదంతా నేను పర్సనల్ గా చెబుతాను కదా, నా మాట విను. గోదావరి దాకా ఎందుకండి, డబ్బులు దండిగా, పక్కన కృష్ణా బ్యారేజ్ ఉంది కదా. ఇక్కడైతే మీ సమాన్ కలెక్ట్ చేసుకుంటే పాప ఆయన కూడా ఈజీగా ఉంటుంది. నేను రాజమండ్రి వెళ్ళేది గోదావరిలో దూకి చావడానికి కాదు. అక్కడ మా మేనమామ గోటం గంగరాజ్ అని పెద్ద ఫేమస్ రౌడీ ఉన్నాడు, వాడితో చెప్పి వీడి తాట బలిపించేస్తాను. ఇదిగో దయచేసి అంత దూరం వెళ్ళకే, నేను నిర్దోషిని. మీరెప్పుడు వచ్చారు? అసలు టెన్షన్ అంటే నువ్వేంటి అల్లుడు అంటావు? ఏమండి ఇవిడ మ్యాన్ సెటప్ కావాలంటే చూడండి, పబ్లిక్ ఎంత క్లోజ్ ఉన్నారు. నంగరాజ్ ఇదేనా? అందుకేనా ఇల్లు ఖాళీ చేద్దామంటే వాళ్ళని మంచిది జంతు ఖాళీ చేయటం. అసలు జరిగింది ఏమిటంటే, నాకేం చెప్పొద్దు, ఓ వర్షం కురిసిన రాత్రి పిడుగుపడి పొరపాటు జరిగిపోయింది, అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతున్నా అంటావు. అంతేగా నా మొగుడు నీకెలా నచ్చాడే, వాడిని చూస్తే నాకే మూడు రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. ఫ్యామిలీ గడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి. చెల్లెమ్మా నన్ను చెప్పని. ఏంటి నువ్వు చెప్పేది? మీ ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలాగా ఆయన షేర్ చేసుకుని అడ్జస్టా ఉండనేగా చెప్పేది. ఏంటి ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలా? ఈయన జగపతి బాబా. అవును, కొంచెం ఒళ్ళొచ్చింది. మీ అందరూ కాసేపు ఆగుతారా? నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా కొంప వరల్డ్ ట్రేడ్ సెంటర్ లా కుప్పకూలి పోక ముందే నిజం చెప్పేస్తాను. చూడు బాబు, అసలు ఏం జరిగిందండి? చూసావుగా బాబు షాట్లు, అది జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను ఈ పెళ్ళేనుగు, చిచి ఈ పెళ్ళేనుగు డెఫినెట్ గా పెద్ద ఎనుగులు పేరుకి పుట్టుంటుందని. అల్లుడు గారు మీరు ఆవేశపడకుండా, మోసం చేసి కూడా ఆవేశపడకుండా మీ కూతురు మీద ఆశపడమంటావా? ఇప్పుడే మీ అందరి మీద కేసు పెడతాను. రే చార్జ్షీట్ చార్జ్షీట్లు బెడ్ షీట్లు ఎందుకు గానీ, ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి, సంబంధం తుస్సుమంటది. పోలీసులు ఏముండి ఇలా దొంగ వేసేసి మోసం చేస్తారా? సరే నేనేం ఫీల్ అవ్వను, ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి దొంగతనాలు మానేస్తాను అంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి, దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతా ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. చెప్పిన తర్వాత కాదండి, సరే ఎలాగో అరేంజ్ చేస్తున్నారు కాబట్టి వచ్చి హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీలో ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి, లోపల ఒక్కడికి బోర్ కొట్టుద్ది, అందుకని ఏదన్నా ఫిగర్ చేయమంటారండి. ఎవరు చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆయన కూడా అరేంజ్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడక్కడ ఉన్నాడు, ఉండండి చూసి చెప్తాం. అదిగో పుచ్చుకాయ తింటున్నాడు ఆడే. అమ్మడమ్మా ఆడా మాడా? ఆడే మావాడు. చూడటానికి దొంగలు లేడే. మీరిద్దరు మరీ పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్లలుంగీలు చారల బనీళ్ళు మెల్లో ఖర్చీపులు కట్టుకోవట్లా, మీలాగే మరవేషాలు వేస్తున్నాం. అంతెందుకు నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపరాజ్ సర్జరీ చేయాలని 5,000 ఇచ్చాడు. ఓపరాజ్ సర్జరీ అంటే ఓపెన్ గా బదాలో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బుల్లో కేజా. నువ్వు మావులుడు కదరా, ఏదో మీ బ్లెస్సింగ్ అండి. సరే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థాంక్ యూ సార్. సార్ ఆ దొంగనాదంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టిన ఎలా, ఇటు మనకే కిచకితలు పెట్టాడు. ఆగరా ఆగరా, అందులో పెట్రోల్ కూడా లేదు. ఇంత
ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కాదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి, పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా చేసి చేసి భాగవత మరి గోత్రం, ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్భగవద్ ఆధారికంగరి రూపేణ అష్టోధన వార్తనం గరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. పంతులు గారు, మేము వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయీ భవ. అంతా ఆశీర్వాదం అండి. ఎన్నాళ్ళని ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా అవసరం లేదు. అదిగో ఖచ్చితంగా పని. సాయిరా, కిలో 10 రూపాయలే? అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లిలు కొనుక్కోండమ్మా. ఏంటే, నోరు ఓపెన్ అవుతుంది? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనాలంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసేదా బ్రతకలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లికి అరవట్లేదు. వెళ్ళి ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిర్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే చెల్లెమా. చెల్లెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికి పెట్టిందన్నయ్యా. టూలెట్ బోర్డు మాకెందుకండి? ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్యా, అడ్వాన్స్ దేవుని ఇల్లు చూద్దరు. అలాగే చెల్లి. రెండన్నయ్యా, ఇదే మా ఇల్లు, మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం, అందరం కలిపోతున్నాం, అందుకే అందుకే ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. నీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మా. ఏంటి పెద్ద నిన్నే హాల్ చాలా బాగుంది, మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వాడు. టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆయన టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా, బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్యా, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి, అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా, నా బెడ్రూమ్ లో ఉంది. రెండు చూతురు గారు, ఇదే మాస్టర్ బెడ్రూమ్. బాగుందా? చాలా బాగుంది చెల్లమ్మ. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ ఉంది? నీకు బాత్రూమ్ అంటే ఇష్టం లాగా అంటే అన్ని మావాడు అక్కడే ఆలోచిస్తాడు చెల్లమ్మ. ఇదే బాత్రూమ్. గీజర్ ఉందా చెల్లమ్మ? ఇక్కడ పెట్టామన్నయ్యా. మరే గాలి అది వస్తుందని అన్ని పెట్టించావు ఇక్కడ? ఏంటి తలుపేసేసారు అన్నీలు? అవును చెల్లెమ్మ, తాత బిర్లా. అయ్యో అన్నీలు తప్పింటూ బాబోయ్, ఎలాగో నా మొక్క దొరికి భయమేస్తుంది. మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు, అనవసరంగా అరిసావు ఎక్కువ చేస్తా చెల్లెమ్మ. పద చెల్లమ్మా, నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది తోబుట్టు ఉచ్చుకోడు దీనికి? చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పెన్న దుర్గ, ఎలా ఉన్నావు నాయన? ఇన్నాళ్ళ కరుణించావా తండ్రి నా స్వామి. మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. ఏం చూసి ఐడియా వచ్చింది? ఆ కామె ఎప్పుడు
టూలెట్ పట్టుకుని వచ్చాం. ఇల్లు అద్దెకి ఇస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. ఇందాక మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతుల మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెను, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారాయిల్స్ లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. చెల్లి స్విచ్ కూడా ఉందండి. ఓహో, అలాగా. అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వన్ మినిట్. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నా? చెల్లి అడుగుద్దామని. మనం వస్తాం. ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. 5,000 అడుగుదాం, కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరే లేవే. ఇదిగో మామయ్య, రెంట్ ఎక్కువ చెప్పొద్దు, 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య, నీది అసలే జాలిగుండా. 4,000 ఒక పైసా తక్కువైనా మనం అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్? 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4 10,000 అంతే. అంతే, మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం. అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చే గాజులు తీసుకెళ్ళండి. గురువు గారు, మీరు ఎలా వచ్చారు బైక్ మీద? అలానా, ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం. దానికే మహాభాగ్యం, తీసుకెళ్ళారు. భలే ఇల్లు పట్టేశాం కదూ, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంతలో పండితాను. అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబోయ్, అమ్మో, అయ్యో, నా 5,000 బాబు. నేను వెళ్తాను, నువ్వు అలాగే కొట్టుకో. గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గందులోకి వెళ్ళు, నేను ఈ గందులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్దాం. అలాగే వెళ్ళు. పారు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తానంటే ఎవరు నువ్వు? దొంగని. దొంగ? దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కలిసండి, ఆయన మాత్రం కలిసొద్దు. నో. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరు పోద్ది, పిస్టల్ కాదు నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కట్టయ్యర్ కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా? నగల కోసమే వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాసావమ్మా? అబ్లో చీర కింద ఉన్నాయి. థాంక్స్ అమ్మా. బాబు, ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు, మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు, ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడావు, కానీ నీ గురించి ఒక్కసారి వదిలేయమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు, కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన ఆయన మరి ఈయన ఈయన ఆయన అమ్మని అమ్మమ్మ. జంతువు అనుకుని జడుచుకున్నాను బ్రదరా.
రా, తొందరలో తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక అరడజన వయాగ్రా టాబ్లెట్లు తీసుకొస్తావా? ఏ తలనొప్పిగా ఉందా? అవి అంతే కాదు, అవి వేసుకుంటే బాడీని బాగా హీట్ ఎక్కించి మంచి మూడ్ లోకి తీసుకొస్తుంది. ఓహో, అందుక ఏజ్ లోనే దాని సపోర్ట్ అవసరం వచ్చిందా మీకు? అవసరం వచ్చేలా చేసింది. యోతి సార్ అది? మా ఆవిడ, కడప రెడ్డమ్మ. అమ్మ దినమ్మ, మళ్ళీ ఇది ఎవరినో నరికేస్తుంది. తలకాయలు అనుకున్నాను, ఉల్లిపాయలా? ఒసే రాములమ్మా, అమ్మా ఈ ఉల్లిగడ్డలు ఎత్తుకుపోయి కూరలో చేయి. ఏంటి ఇది, ఉల్లిపాయలు కూడా ఇలా నరకాలా? రాయలసీమ నెత్తురు పంచుకొని పుట్టిన ఆలగడ్డ ఆరుబిడ్డని, కడప కోడల్ని, ఉల్లిగడ్డలైనా తలకాయలైనా నీ తల్లి ఇట్టే నరుకుతా. కోటేశ్వరి ముద్దొస్తుందని బుగ్గ గిల్లాను, ఆ జ్యూస్ టీచర్ కొట్టిండు. తల్లి నా కొడుకుని, ఆ నా కొడుకు కొడతాడా? మరి గిల్తే కొట్టడా? నా కొడుకుని కొడతాడా? అయిపోయాడు, ఈ పొద్దాడు అయిపోయాడు. ఐదిటికి పంచర్, నాలుగిటికి ఏమో బ్రేక్ డౌన్, మూడు సర్వీసింగ్ వెళ్ళాయక్క. మిగతా ఇది పిల్లలు అల్లరి చేస్తే టీచర్ అనేవాడు కొడతాడే, దానికి ఇలా సుమోలు వేసుకుని ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను వేసేస్తాను. మేడం గారు సుమోలు వేసుకుని వెళ్తున్నారు, కూరగాయలు కొండంకండి. నీకు ఆ ఎమోషన్ అలా అనిపించిందా? అది కాదు, పిల్లాడిని కొట్టాడని టీచర్ని నరకడానికి వెళ్తుంది. ఈవిడితో కాపురం ఎలా చేస్తున్నారండి బాబు? నేనెక్కడ చేస్తున్నాను, అదే నాతో చేస్తుంది. అదేంటి, మీది లవ్ మ్యారేజ్ అన్నారు? అవును, వన్ సైడ్ లవ్. మీ సైడ్ నుంచా? కాదు, ఆవిడ సైడ్ నుంచి. నన్ను చూడగానే మనసు పారేసుకుంది. ఆవిడ మనసు పారేసుకుంటే మాత్రం ఇష్టం లేకుండా మీరు ఎలా చేసుకున్నారండి? నేను ఎక్కడ చేసుకున్నాను, అదే బలవంతంగా ఎత్తిపోయి నన్ను చేసుకుంది. అదేలా? ఎందుకులే, అదో టెరిఫిక్ హారర్ స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి, చెప్పండి ప్లీజ్. మా దమలాపురం. నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం సద్యోగం లేదు, పొట్ట చేత్తో పట్టుకుని ఊరు వచ్చాను. ఏ, మీ ఊళ్ళో బాత్రూమ్ లేవా? అది కాదా, బతుకుదేరు గురించి. ఓహో, ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం వెళ్ళాను. అక్కడ ఓనర్కి నేను బాగా నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేశాడు. ఆ ఆనందంలో ఆయన కాళ్ళకి దండం పెడుతుండగా క్వాయ్ 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 అని సీఎం కానవేలా 30 సుమోలు వచ్చాగాయి. అందులోంచి వేట కొడవళ్ళు, నాటు బాంబులు పట్టుకుని ఈ కడప రెడ్డమ్మ దాని గ్యాంగ్ దిగారు. మిమ్మల్ని వేసాడంక? కాదు, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆ పెద్ద మనిషిని వేసాడు. నేను అడ్డుపడి మనిషిని మనిషి చంపుకోవడం మానవత్వమా కాదు అని 2 పేజీల స్పీచ్ ఎమోషనల్ గా ఇచ్చాను. మీలో అంత మానవత్వం ఉందా? మానవత్వం నా సెంటర్ స్ప్రెడ్ ఆ, వాడిని చంపేస్తే నా ఉద్యోగం ఎక్కడ పోద్దా అనే భయంతో తెగించి వాగేశానంతే. ఆవిడ డెసిషన్ మార్చేసుకుందా? తను పెద్ద మనిషి అయి పైటేసాక ఈ సీమలో తను ఎదిరించిన మగాడిని మొట్టమొదటిసారి చూసిందట. ఎవరా మగాడు? నేనేనే. ఓ, తర్వాత? ఆ పెద్ద మనిషిని వదిలేసి డైరెక్ట్ గా నా ముందుకొచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నాకు నచ్చినవరా మగాడా, ఐ లవ్ యూ అంత. నువ్వే ఇంత షాక్ అయితే నేనెంత షాక్ తినుంటానో ఆలోచించు. మీరెందుకు ఒప్పుకున్నారండి? నేను ఎందుకు ఒప్పుకుంటాను? సారీ అన్నా అంతే, నా నెత్తి మీద బలంగా ఓ పిడుగుద్దుపడ్డ గుర్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి వద్దులే, సాటి మగాడి ముందు విప్పి చెప్పుకోవడానికి నాకేసి. పర్వాలేదు చెప్పండి, నేను మిమ్మల్ని ఆ దృష్టితో చూడడం లేదు. ఏం చెప్పమంటావు నా బూడిద? మంచం మీద పురుగు ఆడిపోయింది, పక్క చెదిరిపోయింది, నేను నగ్నంగా పడున్నాను. అంటే దోచేసుకుంది. ఊరుకోండి సార్, బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది, పోయిన శీలం రివర్స్ రాదు. ఆ తర్వాత మగాడికైనా ఆడదానికైనా శీలం శీలమే కదా, బాగుండదని భర్తగా ఉండి పెడుతున్నాను. గుమస్తా గారు, అమ్మా, ఎవరైనా నా బిడ్డ మీద చేయి చేసుకుంటే ఈ చేతికి పట్టిన కట్టే ఆ చేతికి పడుతుందని ఈ చెయ్యి చూపించి ఊరంతా చాటింపేయించండి. అలాగేనమ్మా. ఒళ్ళంతా చిరాగ్గా ఉండాదే,
బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా? రండి. కావండి, సరసానికి రమ్మంటే నీరసపడతారండి, వెళ్ళండి. దాని సరసం గురించి నీకేం తెలుసురా బాబు, లోపలికి వెళ్తే బీభత్సమే. అక్కడ కూడా ఆవిడదే పై చెయ్యి. ఏమాత్రం రసభత్రంగా ఉండదా? రక్త సిక్తంగా ఉంటుంది. ఆ వస్తున్నా. పూర్ఫెలో ఇక్కడున్నారా ఇప్పుడు? ఇదేంటండి, కోతి కొరికిన కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? కడప రెడ్డమ్మ చేతిలో పడ్డాక ఇంకెలా ఉంటానరా? రివెంజ్ అంటూ ఫ్యాక్షనిస్టుల ప్రాణాలని, రొమాన్స్ అంటూ నా ప్రాణాలని తీసేస్తుందిరా. చిచ్చి, వినడానికే చాలా అసహ్యంగా ఉంది. ఇలా రోజు రేపులు చేయించుకోవడం ఎందుకు? నాకేమన్నా సరదానా? మరి ఎక్కడికైనా పారిపోవచ్చు కదా. ఓసారి ఆ ప్రయత్నం జరిగింది. ట్రైన్ ఎక్కి కాశీ పారిపోతుంటే 100 సుమోలతో చేత్ చేసి ట్రైన్ ఆఫ్ చేసి కసాబెసా నరికేసి. మిమ్మల్ని? నన్ను నరికేసిన బాగుంది. మరి ఎవరు నరికేసింది? నాకు లిఫ్ట్ ఇచ్చిన ట్రైన్ డ్రైవర్ ని, సీట్ ఇచ్చిన టీసీని 2 చేతులు నరికేసింది. మరి మీ చేతులు నరికేలేదా? నేను మొగుణ్ణి కదా, అందుకనే కనికరించి వదిలేసింది. ఓ, మళ్ళీ నరకంలో తీసుకొచ్చింది. సో సాడ్. ఆత్మహత్య చేసుకు చచ్చిపోదాం అనుకున్నాను, కానీ జీవితంలో నాకు ఒక కోరిక ఉంది, అది తీరేక చచ్చిపోదామని కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను. ఏంటది? ఒక్కసారి, ఒకే ఒక్కసారి నేను మగాళ్లా ఉండాలని, నా ముందు అందమైన అమ్మాయి సిగ్గుపడుతూ నిలబడితే ఆ అమ్మాయిని నేను గట్టిగా కౌగిలించుకుని బెడ్ వరకు నడిపించుకుంటూ వెళ్ళి బొగ్గ మీద ఒకటి, లిప్ మీద ఒకటి 2 ముద్దులిచ్చి ఓ అరగంట సుఖపడాలని. ఆ తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఓ, ఇదో పెద్ద కోరిక. మీ కోరిక నేను తీరుస్తా. నువ్వు తీరుస్తావా? చిచ్చి, నేను ఆ టైప్ కాదు. నేను ఆ టైప్ కాదు, దగ్గరుండి మీ చేత ఫ్యామిలీ టైప్లో రొమాన్స్ చేయిస్తాను అంటున్నాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ గురుమూర్తి, నా లైంగిక బాధను అర్థం చేసుకుని నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను బ్రోకర్గా పుట్టి నీ లోన్ తీర్చుకుంటాను. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది. 1 కోటి రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, కోరిక తీరాలంతే. అప్పుడైతే మీరు బిజినెస్ పని మీద టూర్ వెళ్తున్నట్టు బ్యాంక్ వెళ్ళిపోయి అనుమానం రాకుండా ఓ అందమైన కన్నెపిల్లతో నేను మీ వెనకే ఫాలో అయిపోతా అన్నాడు. ఏడీడు కట్ అయిందా, కట్ చేసాడా? హలో, హలో, కాలింగ్ బిల్ల, పిల్లొచ్చేసినట్టుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్. హౌస్ కీపింగ్. హౌస్ కీపింగా? ఓ, ఈ హౌస్లో కీపింగ్ వచ్చింది కదా, అందుకని హౌస్ కీపింగ్ అన్నమాట. మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చే వచ్చే వచ్చే. ఓ మై గాడ్, మీరు తెలుగు వాళ్ళా? ఫారినర్ అనుకున్నా. ఓ స్వీట్. పెద్ద కింద పప్పు అమ్మే దానిలో ఈ బండి ఏంటి? ఓ, పబ్లిక్ అనుమానం రాకుండా ఉండాలని ఈ టైప్లో పంపించుంటాడు ఆ మూర్తిగాడు. అబ్బో, మత్తుగా గుమ్మెత్తి పోవాలని సెంటు కూడా జల్లేస్తుంది. శుభ్రంగా ఉండాలని బెడ్షీట్లు కూడా మారుతుంది, మంచి నీట్ సరికన్నమాట. నేను స్నానం చేయలేదు. రే ఫూల్, ప్రొసీడ్ అవ్వమని రెడీ చేసేసింది. అయ్యో, ఏంటి సార్ ఇది? దీన్ని అగ్గింగ్ అంటారు, దీన్ని కిస్సింగ్ అంటారు. సారీ సార్, ఇది మీ గది అనుకుని వచ్చాను. ఇది మా గదే. అయితే మళ్ళీ సారీ సార్, మీరు మే కమీ అనుకుండానే నేను కమీ అయిపోయాను. ఇదిగోండి మీ బొండం. బొండం ఏంటి? ఇందాక తెమ్మని డబ్బులు ఇచ్చారు కదా సార్, మర్చిపోయారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడే నా ఒళ్ళొంచి లేచినప్పుడు చూసే కదా. కరెక్ట్. భలే గుర్తు చేశారు. సారీ ఫర్ ద హనీమూన్ డిస్టర్బెన్స్. ఉంటాను సార్, బయట డోంట్ డిస్టర్బ్ అని బోర్డు పెడతాను సార్, లేకపోతే హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. అమ్మయ్యా, వీణ్ణను గుర్తుపట్టలేదు, గుర్తుపట్టుంటే నా ఉద్యోగం పోయేది. నా కారణంగా నీ శీలమే పోయింది, అది తిరిగిచ్చేది కూడా కాదు. ఇదిగో, నీ శీలానికి విలువ అనుకోకుండా జరిగిన దారుణానికి రుణం అనుకుని ఈ 100,000 బాట్స్ ఉంచుకో. 100,000 బాట్సే? నువ్వు అందించిన ఈ తొలి అనుభవానికి థాయిలాండ్ మొత్తం రాసిచ్చినా తక్కువే. మీకు ఇది తొలి అనుభవమేనా? నేను నీ గురించి చెప్పాను. మీరు ఎంత మంచివారండి. ఇదే, ఇలాంటి ప్రేమ కోసమే నేను ఇన్నాళ్ళు ముఖం మర్చిపోయాను. థాంక్యూ డార్లింగ్. నేను కింద హౌస్ కీపింగ్ లో ఉంటాను, మీకు ఎప్పుడు నా సర్వీస్ కావాలనిపించినా ఒక్క ఫోన్ కొట్టండి, నేను వెంటనే డోర్ డెలివరీ అయిపోతాను. ఓకే, బాయ్.
అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఏంటి సార్, దెబ్బ తగిలిందంట సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేసినప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బం కాదు, మోకాల కింద కొంచెం గీర్కుంది. ఏది చూడని, ఒరే నువ్వు అస్టూల్ నిలబడరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజల్ని ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన చూడని. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాబోగులు అన్నీ చూసుకున్నా. వాళ్ళు లేడు కాబట్టి మంగతయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను. అంటిస్తాను పట్టు. అవునే, మొన్న మీటికి నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి ఎరగొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఆమెందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారు తంత గిరుకునేప్పటికి కారేసుకు వచ్చేసి కాలట్టుకుని ఓ సవర తీసేస్తున్నారు. మరి ఎవడ్రాడు? టైలర్ కామేశ్వరరావు గారండి. ఏసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా, ఐటీ పార్క్ కడదాం డిసైడ్ అత్తిల్లో. ఐటీ పార్క్? మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈడు షాప్ మొత్తం లేచిపోద్ది కదా. ఈ షాప్తో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాపుకు 50 రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమయ్యా, ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ సార్, అవసరం అయితే తల్లో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. వేడి తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి. వెళ్ళండి. సర్లే, మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ పెడతావే. ఏది, మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ దేముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు పనులేమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయలేదు. ఏంటి డిప్లొమా అయిపోతున్నారా? ఎలా కట్టాలా? సెంటర్లో బిల్డింగ్ గొడ్డు భాస్కర్ రావు లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఎట్టండి మీకు? ఏంటోరా, ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు, ఫైనాన్స్ మ్యాటర్ అయ్యేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ క్యాంపుకి ఎంత కష్టపడి అయిపోయారు ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్న వాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఎట్టండి. ఎలాగైతే బిల్డింగ్ పై కూర్చోలేరు మీరు. నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాండి. ఏంటి మీరు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను నమస్కారం పెడతాను. చూసారా ఈడి పొగరు? ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా, ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే. నెలలో మామూలు ఇచ్చి గుడ్లు కూడా పంపాలంటే మరి కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోళ్ల ఫారం ఉన్న స్థలం. అక్కడ ఈ కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా, పెద్ద పెద్ద మంత్రులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఉప్పుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందే. ఏపోయేలుండో ఢిల్లీ నుంచి తాబిమేస్తులు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తలకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 100,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే రండి రండి. ఇదిగో ఆ చేతనే మా మంగతారు 4 కోళ్లు కూడా పంపించు. 4గా పోనీ 6 పంపించు. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? మీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్దిక్ చెప్పేవాడుగా. ఎందుని కలిపా? ఏంటి వేళ మా ఇంచి గ్లామర్ కనపడుతున్నా? ఇవాళ నా బర్త్డే. నిజమా? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, బర్త్డే చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు, ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. తొందరగా పడిపోతారే. పాపం వంటర ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. అలాగా పాపం.
మీరేం బాధపడకండి, హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటరు పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు సార్ వచ్చారు, సార్ కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్రలేదు. ఏ రాత్రి ఎక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి టయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళెలా వాచిపోయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసింటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు గానీ నాకు కడుపు అవదు. సర్లేండి, నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు, మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను. ఎవరు నువ్వు అంటారు? మా సర్వీస్ కేసు చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్క్లు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారసు మార్పు. చైర్మన్ మొగుడి రాసలేరు. తారాగణం ఒట్టు భాస్కర్ రావు, మంగతాయారు. కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ గపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2కో 2 కాపీలు, టీవీ 9కో 9 కాపీలు తీసిచ్చాననుకో. ఏంటి రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? నిన్న 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొడ్డం వాళ్ళని ఇంత మందిని చూసాను. నిజమనుకున్నావా? జోకేషన్ అంతే. రేపు ఈ పాటి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు. హలో, కంచికి చెట్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి? నేను బొడ్డు భాస్కర్ రావుని. 1 లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, 50 మంది తాపిమేస్తులు, 100 మంది కూలీలు. తెల్లారేసరికల్లా మన మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు నేను నిన్నగా వద్దంటే నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేసాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి అని బిల్డ్ అప్పిస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సేకలు ఉన్నాయి. సర్లే, కానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు. మా బిజినెస్ దెబ్బతింటా. సిస్టర్ కొంచెం తప్పుగా అమ్మా, వాళ్ళు నా కోసం వచ్చారు. మీరు ఫస్ట్ మార్నింగ్ షో మిస్ అవ్వాలనుకుంటా, మిస్ అయితే మీరు ఉండరని ఆ నెక్స్ట్ క్వశ్చన్. ఇదికి సినిమా ఎలా ఉంది సార్? అద్భుతం. ఈ దశాబ్దానికి ఇదో కళాకారణం. 200 డేస్ పోటీ పడి మరీ ఆడు. నాకు తెలిసి ఇండియా నుంచి ఆస్కర్ కి వెళ్ళే చిత్రం ఇదే ఉంది. ఈ సినిమా పాదరికాట్ల పత్ర పట్టు ఖాయం. ఇదేవడో చిక్కిపోయింది ఆనందలో ఉన్నాడు. రికార్డులు కూడా మెయింటైన్ చేస్తావా? విజువల్ గా బాగుంటదని. అరే బక్లీ, బ్రెయిన్ బ్రియల్లా తినేశాడు కదా. అయినా సినిమాకి ఇంత పిలిపిస్తారేంటి? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రేక్షకులు తెలుగు సినిమాకి దూరం అయిపోతున్నారు. కరెక్ట్ గానే చెప్పావు, కానీ టీవీ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నాను కదా. అయినా ఎదవ సలహాలు ఇవ్వకు. టీవీలు నాకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి. నువ్వు ఇస్తావా? వాళ్ళు ఇస్తారు. ఒక్కసారి సూపర్ అన్నానుకో, సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ అని షార్ట్ వెనకాల షార్ట్ వేసి దుమ్ము దులిపేస్తారు. కావలసినంత పబ్లిసిటీ. నీకు నిజం చెప్పనా? చెప్పు. ఈ సినిమా హిట్ కాదు, షిట్. ఓన్లీ లేడీస్. ఇది ఈడి వీక్నెస్ అన్నమాట. టీవీ కవరేజ్ ఉంటే బాగుండు. చూడు బామ్మగారు, నీ అదృష్టం బాగుంది. చాలా థ్యాంక్స్ నాయన. ఆ ముక్కని ఏం చెప్పాలండి? ఏమన్నావు? నాది కొంచెం హెల్పింగ్ నేచర్ లేండి.
రోజుకి ఎవరో ఒకరికి హెల్ప్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదండి. మరి నేను హెల్ప్ చేయాలంటే ఈ యాక్సిడెంట్లు జరగాలి, మీలాంటి వాళ్ళు పడిపోవాలి కదండి. అందులోనే సునామీలంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నీకు పేరు రావటానికి మా లాంటి వాళ్ళకు కీడు జరగాలంటారు. అదే కదండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? హెల్ప్ చేస్తుంటానండి. వెరీ ఇంట్రెస్టింగ్. అవునండి. ఒక చిన్న ప్రశ్న, మీరు గొప్ప కోసం చేస్తుంటారా లేకపోతే జాలిపడి చేస్తుంటారా? కొంచెం అది కొంచెం ఇది. ఓహో, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. అవును, మీరు ఆర్థిక సాయమే చేస్తారా లేకపోతే మాట సాయం చేతి సాయం కూడా చేస్తారా? కాలు సాయం కూడా చేస్తుంటానండి, తీసుకునే వాళ్ళ అవసరాన్ని బట్టి. అది సరే, ఎన్నో ఫీల్డ్స్ ఉండగా మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? గుర్తింపు బాగుంటుందని. ఓహో, అంటే మీకు ఇన్స్పిరేషన్ మదర్ తెరిసా అన్నమాట? కాదండి, TV9 ETV 2 వాళ్ళు ఇచ్చే పబ్లిసిటీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అవునండి. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. అవునండి. అస్సలు హెల్పే చేయబుద్ది కాదు. అవును అవునండి. అటువంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎదురయ్యారా? అయ్యారు. ఈడు కరెక్ట్ లా ఉన్నాడు. ఇతనా కాదు, మీరే. మరి బాబు ఇలారా, మంచి కంపెనీ ఇస్తాడు, కూర్చో. అప్పా అమ్మో, ఎక్స్క్యూజ్ మీ హెడ్ మాస్టర్. బొర్లేదండి, మధ్యలో దొరుకుతున్నా. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయిందయ్యా. ఇప్పుడు దాకా ఎక్కడున్నా? గ్యాప్ లో అలా పక్కెళ్తే ఇండియా మ్యాప్ మొత్తం చూపించాడు ఆ పిల్లి గడ్డపోడు. ఇది మన ఏపీనా? వెళ్ళి అడుగు, దోలు తీరిపోద్దు. మీరేం చేస్తుంటారు? దొరికిపోయినట్టున్నాడు. ఈ రోజు వీడి జీవితం వాడి జీవితం మలుపు తిరగటం ఖాయం. యావయ్యా, నువ్వేని బిల్లులు తీసుకొస్తే మాలాంటి వాళ్ళు పరిస్థితి అండి. ఇదేంటిది? ఈ సేవ కదా మనకి. గవర్నమెంట్ ఇంత సేవ చేస్తుంటే నేను పబ్లిక్ ఈ మాత్రం సేవ చేయకపోతే బాగోదు కదా. కావాలంటే నీ బిల్ నేను కడతాను, కానీ ఈ సేవ మాత్రం చేయొద్దని చెప్పొద్దు. నేనున్నదే సేవ చేయడానికి, నా చేత సేవ చేయించకపోతే నీ కర్మ. అయ్యి బాబోయ్ బాబోయ్, ఈ సేవలు ఎంత సేవ ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది. అయ్యి బాబు బాబా బాబు, నీ సేవతో పాటు ఈ సేవ కూడా చేసి కాస్త పుణ్యం కట్టుకో. పైన కింద ఆమదం రాసుకొచ్చేయటం కాదు, డబ్బులు ఇవ్వాలి. వై బాబు నువ్వు ఇక్కడ పామేకు ఇదిగా, ఇంకెళ్ళు. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేపు జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడు అంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నా భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తవలేదా? ఆ 2K9 కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే చికెన్ సెటప్ కాదే గంగాబొండం. 2 అంటే ETV 2, 9 అంటే TV 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని నేనకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్న షూట్ చేస్తారు, టెలికాస్ట్ కాస్ట్ వేస్ట్. మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బండి తెచ్చుతున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం చాకపడి కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు అన్న. ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయా? థ్యాంక్స్, ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అంత స్పీడ్ బాబు, స్పీడ్ వాటర్ బెడ్ లో ఉన్నాడు వాయనకించుకుంటే ఇలా మాట మాట గురక పెట్టి సైక్లోన్ లో పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు? ఈయన కూడా దించాదా? ఈ బాబు సినిమా ఎక్కడలా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. వాళ్ళు అంటావు కానీ నాతో ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాడు పావులు అరసెట్ అయిపోయి బండి ఆపండి. అయ్యా దిగిపోతామేంటి? అరకాయ సిగ్నల్ పడిచావారా? దేవనాథ్ గారు మీరే పోలే. ఓన్లీ లేడీస్? నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. నువ్వు తెచ్చుకున్నావేంటనా? నువ్వు ఈ స్టోరీకి రచనా సహకారం అందించినప్పుడే నేను గెస్ట్ చేసి ఉండాల్సింది. వాంటెడ్ గానే వెన్నుపోటు పొడిచావు కదా. అదే ఉందన్నా వాన పోంగండి. నువ్వు తాచుపావు, చచ్చిన పావును ఇంకా చంపకు. చుక్కలు కనబడ్డాయా? మధ్యలో కన్నీటి చుక్కలు అడ్డుపడి మసగ మసగా కనిపించింది.
ఎరా అడుక్కోటానికి పోలీసు డ్రెస్సులు వేసుకొస్తే డబ్బులు చేస్తారనుకున్నారా? అమ్మ దానమ్మ బత్తాయో, పోలీసుల మీదే పంచలేస్తావా? ఒక్కసారి అటు చూడు, పంచ తడిసిపోద్ది. ఏ తడిసిందా? రై, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నేడుదాకా రావత వెనకాల తోకపుండి తిరిగావు, ఇప్పుడు షర్ణగా నాయక్ భయంటి అన్నకి విషయం తెలిస్తే. రై, ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ని ఫాలో అయితేనే రా, మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా, ఫాలో మీ. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు గానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యు. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేరన్ ఓన్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేరన్ ఓన్లీ అందం చూసి.